ఒక డైలాగ్ చెప్తాండి, యమదొంగ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ చెప్పింది, యమా ఏమంటివి ఏమంటివి, మానవ జాతి నీచమా, ఎంత మాట ఎంత మాట. ఆనాడు వైతరుని నుంచి వెంటాడి వేధించి ముప్పు తిప్పలు పెట్టి తన పది ప్రాణాలను దక్కించుకున్న నారీమణి సావిత్రిదే జాతి, మా నవజాతి. తన భక్తితో సాక్షాత్ పరమశివుణ్ణే ప్రత్యక్షంగా గావించి ప్రాణవరులైన మిమ్మల్నే ప్రాణభయంతో పరిగెత్తించిన పసివాడు మార్కండేయుడిదే జాతి, మా నవజాతి. నీచ నీచమన్న మా మూలమున ఏనాడో అప్రతిష్ట పొందిన మీరు నేడు జాతి జాతి అని మమ్ము అవహేళన చేయటయా. ఎంతకు సంస్కారం? నేటి నుంచి నరుడు అధముడు దేవుడు అధికుడు అన్ని కించ భావనని కుకటి వేల సైతం ప్రహలించి వేసేదా. మొక్కులు పొందే ముక్కోటి దేవతలు, దిక్కులు నేల అష్ట దిక్పాలకులు, మనుగడ నుంచే పంచభూతాలను సైతం జయహోర్ నరుడా అని హర్షించే విధంగా సింహాసనం నధిష్ఠించదా. స్వర్ణమణిమయ రత్న కచతలంకృతమైన ఈ సభా మందిరమున అకుండిత సేవా పరిహార సమూహ మధ్యమున భూత పిశాచులకు రౌరవ నిలయమైన ఈ రౌరవమున సర్వదా సతద సతద సహస్రద పాప పంకిలమైన కుల మత జాతిని సమానముగా సమూలముగా ప్రక్షాళన గావించదా. ఎనీ డౌట్స్? థ్యాంక్ యూ.